హాయ్ ఫ్రెండ్స్, డిజిటల్ బడీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ప్లీజ్ సబ్స్క్రైబ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఖచ్చితంగా దీన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ది డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్ పిఎంజిదిశ అనేది స్కీము. కొంతమంది విఎల్ఈలు ఆల్రెడీ అప్రూవల్ తీసుకోవడం అనేది జరిగింది కొన్ని సెంటర్స్కి. ఈ సెంటర్స్ తీసుకున్న వాటికి కొంతమంది 300 కంప్లీట్ చేశారు, కొంతమంది 500 కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ 300 కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి 200 అనేది ఎక్స్టెండ్ కొంతమందికి అవ్వలేదు, కొంతమందికి 500 వరకు ఎక్స్టెండ్ అయింది. 500 ఎక్స్టెండ్ అయిన వాళ్ళు కూడా 500 కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ 500కి మించి రిజిస్ట్రేషన్ అనేవి ఏం జరగవు. ఈ కొంతమందికి 300 కంప్లీట్ అయిన వాళ్ళకి కూడా మోర్గా అంటే ఎక్కువగా రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నప్పటికీ రిజిస్ట్రేషన్ అనేది జరగడం లేదు. కానీ మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే సెప్టెంబర్ 5 అంటే టీచర్స్ డే సందర్భంగా మనకి డిజిటల్గా కూడా అక్షరాస్యత పెరగాలని చెప్పేసి రీచ్ 10 లాక్స్ క్యాండిడేట్ అదే రోజు రిజిస్ట్రేషన్ చేయాలనే ఉద్దేశంతో ఎవరైతే టార్గెట్ చేసుకున్నటువంటి ఐడీలకు కూడా యాడ్గా అంటే ఎక్కువ మెంబర్స్ని యాడ్ చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క విఎల్ఈని ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళ టార్గెట్ అటువంటి విఎల్ఈలు వినియోగించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇప్పటివరకు సిఎస్సిలో ఉన్నటువంటి సర్వీసుల్లో ఒక బెస్ట్ సర్వీసు పిఎంజి దిశగా చెప్పుకోవచ్చు. ఇది విఎల్ఈకి బెస్ట్ సర్వీసు, ప్లస్ ప్రజలకు కూడా చాలా మంచి అవకాశము. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ డిజిటల్ పరిజ్ఞానం అనేది ఎంతో అవసరం. అది మన విఎల్ఈల ద్వారా అందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని మనం వినియోగించి ప్రజలకు చేరువ అయ్యేలా చేయాలని నేను ఆకాశిస్తున్నాను. కాబట్టి మరొకసారి గుర్తుపెట్టుకోండి, ఈ విషయం అనేది సెప్టెంబర్ 5 మాత్రమే ఈ రిజిస్ట్రేషన్ అనేది మనకు జరుగుతుంది. కాబట్టి ఆ రోజు మీరు ఖచ్చితంగా మీ టార్గెట్ పూర్తి అయిన ఐడీలలో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చేయండి. ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.